ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే. ఏలియా చాలా సొమ్మసిల్లిపోయి కృంగిపోయి బదరీ వృక్షం క్రింద కూర్చొని మరణాపేక్షతో ప్రభుసంలో ప్రార్థన చేస్తాడు. ప్రభు ఇంత మట్టుకు చాలు, ఇంక నన్ను తీసుకో, ఆ యజ్బేలు చేతికి నన్ను అప్పగించొద్దని కృంగిపోయి ప్రార్థన చేస్తాడు. ఎంతో రోషంతో ప్రభు కొరకు నిలిచిన వాడు, అగ్నిని ఆకాశం నుండి క్రిందకు దింపినవాడు, దేవుని కొరకు బలమైన కార్యాలు చేసిన వాడే యజ్బేల్ అన్న మాటకు కృంగిపోయాడు, బలహీనుడైపోయాడు. కానీ దేవుడు అతను వదిలిపెట్టలేదు కదా. తన దూతను పంపించి ఆ రొట్టెను మంచినీళ్లను పంపించి అతన్ని బలపరిచి, శక్తికి మించిన ప్రయాణం నీకుంది పద అని అతను లేవనెత్తగా 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి హోరేబు కొండ దగ్గరకు వచ్చాడు. ప్రభు కొరకు బలమైన కార్యాలు చేశాడు. చనిపోదామని ఆశించినటువంటి ఏలియాకు చావే లేకుండా దేవుడు చేశాడు. అగ్నిరథముల మీద అతడు దేవుని దగ్గరికి చేరిపోయాడు. ఒకవేళ ఏలియా వలె నీవు కూడా ఈరోజు సొమ్మసిల్లిపోయి ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, ఎవరో అన్న మాటలకు బెదిరిపోతున్నావా, లేకపోతే నీ జీవిత సమస్యలతో పోరాడలేక ఇంకా నా వల్ల కాదు అన్నట్టుగా కృంగిపోయి ఉన్నావా, శక్తిహీనమైపోయి ఉన్నావా, ఏ పని చేయటానికి తోచట్లేదా? అయితే ఆయన వైపు చూడు. మన దేవుడు బలమిచ్చే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలిగించే దేవుడు మన దేవుడు. నువ్వు నమ్మితే ఆయన మహిమ చూస్తావు. దేవుడు తన శక్తితో నిన్ను నింపి అనేకమైన గొప్ప కార్యాలు నీ ద్వారా ప్రపంచానికి చూపిస్తాడు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.